యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడండి. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రబోధాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మ సంబంధమైనవి. ఎంతసేపు ఆత్మ సంబంధమైనవే. ఇక్కడ అంటారు ఆయన, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకడి. ఈరోజును ఎవరైనా సరే మనల్ని గాయం చేస్తున్నారంటే, మన శరీరం మీద ఏమైనా గాయమైందంటే, ఏదైనా పోట్లాడుకున్నప్పుడు దాడులు జరిగాయంటే, వారు దేన్ని చంపుతున్నారంటే దేహాన్ని వారు గాయపరుస్తున్నారు. ఇక్కడ అంటున్నారు ప్రభు వారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకండి. ఎవరైనా ఆత్మను చంపగలరా? ఆత్మను చంపలేరు కదా. దేహాన్ని గాయపరిచినప్పుడు ఆ దేహంలో ఉన్నటువంటి ఆ ప్రాణం, రక్తమే ప్రాణం కనుక ఆ ప్రాణం బయటకు పోతుంది కనుక ఆ ఆత్మ కూడా దానిలోనే బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మను చంపేటటువంటి వారు ఎవరు లేరు. ఆత్మను చంపేటటువంటి శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభుకే ఉంది. ఆత్మను చంపేటటువంటి శక్తి అంటే ఏమిటి అంటే, ఆత్మను నరకములోకి పంపించటమే దీని అర్థం. కనుక ఆత్మను ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆత్మను రక్షించి, ఇప్పుడు అందుకే కొంతమంది సహోదరుల్ని మీరు రక్షించబడ్డారా అని అడుగుతారు. రక్షించబడ్డారా అంటే ఏమిటి? వారు నరకము నుండి తప్పించుకున్నారా అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారా? అది వారు చెప్పేది. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే నరకం నుంచి తప్పించబడ్డట్టే. నరకం నుంచి తప్పించబడిన తర్వాత ఆత్మను రక్షించుకున్నట్లే. ఆత్మను రక్షించుకునే దిశలో మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నాం మనం అందరం కూడా. అందుకే ఒకరినొకరు మరి వాక్యాల ద్వారా ఈ యొక్క దేవుని మాటలు ఒకరినొకరు తెలియజేసుకుంటూ బలపడుతూ ఎలా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది కలుసుకున్నప్పుడు ఎలా ఉన్నారండి, ఎలా ఉన్నారండి, ఆరోగ్యం ఎలా ఉంటుందండి అని అంటూ ఉంటారు. అయితే కొంతమంది బలమైన విశ్వాసులు అయితే ఏమంటుంది, ఎలా ఉందండి ఆత్మీయ జీవితం, ఎలా ఉంది మీరు, పర్వాలేదండి, ఇదివరకు మీద చాలా బలంగా ఉన్నాను అని అంటూ ఉంటారు. చాలా సంతోషం. అటువంటి సహోదరులు నాకు కొంతమంది ఉన్నారు. వారు అడిగిన వెంటనే ఈ విషయాలు చెబుతూ ఉంటారు. అంతేగాని లోక సంబంధంగా ఏమి చెప్పరు. అంతే ఇక్కడ అంటున్నారు, ఈయన చెప్పేది ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకండి. దేహమును చంపేవారికి భయపడితే ఎలాగ మనం? ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపచేయనిదని ప్రభువు చెప్పారు. జీవింపజేసే ఆత్మ గురించి మనం సేవ్ అయిపోయాము. యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి వచ్చేసరికి మనం పొందేసుకున్నాము. ఇక్కడ మనం ఏమైపోయినా పర్వాలేదు. అందుకే రేపు అనేది జరగబోయేది, భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయవానికి మిక్కిలి భయపడండి. ఈ రెండు కూడా మూర్తనేవాడు ఎలా ఉంటాడు అంటే అక్కడ కనబడాలి కదా. అందు గురించి ఆ దేహము ఏ దేహమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేహము ఏమిటి అంటే ఆ రూపులు ఉండేటటువంటి దేహము. మూర్తి అనేవాడు ఎక్కడికి వచ్చాడు? నిత్య జీవానికి వచ్చాడా? అగ్నిగుండానికి త్రోయబడుతున్నాడా అనేటువంటిది అక్కడ. అందుకే ఇక్కడ ఏమంటాడు, దేహమును ఆత్మను కూడా నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడండి అంటున్నాడు ఆయన. అంటే ఎవరికి భయపడాలి? ప్రభువుకు భయపడాలి. ప్రభువుకు భయపడాలి. ప్రభువుకు భయపడే జీవితమే మనం నిత్య జీవనం నడిపిస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం వెళుతూ ఉంటుంటే మన యొక్క జీవితంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయి చూసారండి, ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉంటుంటే అసలు మనం ఎవరు నిజంగా ఆత్మను రక్షించుకున్నామా? ఆత్మను రక్షించుకున్నాం లేకపోతే దేహాన్ని కాపాడుకోవటంగా యుక్తులు చేస్తున్నాం, ఆలోచనలు కలిగి ఉన్నామా? మనం చాలామంది ఈ దేహాలకు ఉన్నటువంటి యొక్క శ్రద్ధ ఆత్మను చూపించలేరు. కనుక అలా కాకుండా దేహాన్ని కంటే ఎక్కువగా ఆత్మ సంబంధంగా మనం బలపడాలి. అందుకే ఆ నశింప చేయువానికి మిక్కిలి భయపడదాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాము కనుక ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని బలమైన బిడ్డలుగా ఉండి మనం ముందుకు సాగుదాం. అందుకే అక్కడ ఆ మాటను, ఆత్మను దేహమును నరకములో నశింప చేయవానికి మిక్కిలి భయపడదాం, ఈ మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకొని భయపడుతూ భయపడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ
ఏ విధంగానైనా ప్రభువా నేను నీ దగ్గరకు రావాలి. కనుక ఆత్మ సంబంధంగానే నేను బలంగా ఉండాలి, దేహ సంబంధంగా బలంగా లేకపోయినా పర్వాలేదు అని ఆ ప్రభువుపై భారం పెట్టుకొని ఆ యొక్క ఆత్మను ఆయన చేతికి అప్పగించుకొని మనము చాలా జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకుంటూ మనం సిద్ధపడి ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా ఆత్మలను మేము రక్షించుకోవడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ్ము తాము పరీక్షించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రతి వారు ఈ లోకమును ప్రేమించకుండా, ఈ దేహాలను బిక్కుగా ప్రేమించకుండా, నాయన ఆత్మ సంబంధంగా ఎక్కువగా మేము బలంగా ఉండడానికి కార్యం చేయమని, మీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.